నమస్తే అండి జ్యోతి గారు. నమస్తే అండి. ఆది శంకరాచార్యులు మహాలక్ష్మీదేవిని స్తుతిస్తే కనకధార వర్షం పడిందని చెప్తారు కదండి. ఇప్పుడు మన కనకధార స్తోత్రం ప్రతిరోజు అయినా పఠిస్తాం, లేదంటే అప్పుడప్పుడు మనం కూడా చదివితే కనకధార వర్షం కురుస్తుందా? కనక వర్షము, కనకధార వింటూ ఉంటాం. అవును. అయితే మనకు అనిపిస్తుంది శంకరాచార్యులు వారంటే వారు అప్పర శంకరులు కాబట్టి 8 ఏళ్ల వయసులోనే వారు అమ్మవారిని స్తుతించిన వెంటనే కనకధార అన్నది కురిసింది. అంటే దారంగా అలా అంటే కంటిన్యూస్గా కురిచింది కురిసింది. అయితే అక్కడ కూడా అమ్మవారు ఎందుకు అలా కురిపించారు అంటే ఆయన చదివారు లేకపోతే ఆయన భక్తి అన్నది కాదు. ఆయన ఒక మంచి విషయం అక్కడ చెప్తారు, అమ్మ ఈ పేద బ్రాహ్మణ స్త్రీ పాటించిన ధర్మం చూడు, ధర్మం చూసిన తర్వాత ఆమె ధర్మం పాటించింది కదా, కాబట్టి నువ్వు బంగారు ఉసిరికాయలు కురిపించు, కనకవర్షం కురిపించు అన్నారు. అంటే ఇక్కడ మనం ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏమిటంటే కనకవర్షం ఇప్పుడైనా కురుస్తుంది, ఎప్పుడైనా కురుస్తుంది, కాకపోతే మనం ధర్మాన్ని పాటించాలి. అక్కడ ఆ పేద బ్రాహ్మణ స్త్రీ పాటిస్తోంది, నువ్వు చూడు, అందుకని అది చూసి నువ్వు రా అని పిలిస్తే ఆయన మధ్యవర్తిగా ఆవిడ వచ్చింది. అంటే కలియుగంలో ఇలాంటి అద్భుతాలు ఇంకా ఉన్నాయా అంటే ఉన్నాయి. వేదాంత దేశికులు అని మహాభక్తులు, మహాపండితులు, ఆయన ఎన్నో రచనలు చేస్తూ ఉండేవారు. కాకపోతే ఆయన ఏదో పేరు కోసం అన్నది కాదు, ఆయనకు ఒక బిరుదు ఉండేదట, సర్వతంత్ర స్వతంత్ర అని. అంటే ఆయన ఎవరి దగ్గర చేయి చాచి ఏమి అడగరు, ఆయన ఏ నిర్ణయం తీసుకున్నా స్వతంత్రంగా ఉంటుంది, అది ఎప్పుడూ ధార్మికంగా ఉంటుంది. ఆయనకి అలా బిరుదు ఇచ్చారు. పడని వాళ్ళు చాలామంది ఉంటూ ఉంటారు కదా, కొంతమంది అనుకున్నారట అంటే ఈ బిరుదు ఇచ్చారు అంటే ఆయన ఎప్పుడు ఎవరిపైన ఆధారపడరు, అంటే కేవలం భగవంతుడే నమ్ముకుంటారు ఆయన, కాబట్టి ఇది తప్పు అని నిరూపణ చేద్దామని ఒక పేద బ్రాహ్మణుని పంపించారట. అంటే మనకి ఒక్కొక్కసారి ఎలా అంటే కొంతమంది కథలు చెప్తున్నప్పుడు నిజమా అని అనిపిస్తూ ఉంటుంది, కానీ ఇలాంటివి నిజం అని చెప్పడానికి చాలా మనకి ఉంటాయి నిదర్శనాలు. అయితే బ్రాహ్మణులు ఎప్పుడైనా ఏదైనా సహాయం కోసం వెళితే కాదు లేదనుకోండి ఇస్తూ ఉండేవారు. ఆ బ్రాహ్మణుడు వెళ్ళి నాకు ఉపనయనం చేసుకోవటానికి అస్సలు డబ్బులు లేవు, లేకపోతే వివాహం చేసుకుని డబ్బులు లేవు, కాబట్టి మిమ్మల్ని అడగమన్నారండి, మీరు ఇవ్వగలుగుతారా అన్నట. అయితే ఆయన దగ్గర కూడా డబ్బులు లేవు, ఆయన దగ్గర అసలు ఆయనకి డబ్బులు అన్నవి ఏంటో తెలియదు. ఆయన అన్నారు సరే నా వల్ల కాదు కానీ నేను ప్రయత్నిస్తానని. ఆ సమయంలో నిజంగానే ఆయన శ్రీ స్తుతి అని ఒక స్తుతి చేశారట. ఆయనకు తెలుసు ఎందుకు అంటే అవతల వాళ్ళు ఏదో కిట్టకుండా ఇలా పంపించారని, నిజంగా వాస్తవానికి ఆ బ్రాహ్మణుడికి డబ్బు అవసరం కూడా లేదు, కాకపోతే అలా పంపించారు ఎందుకు అంటే ఈర్ష్యతో ద్వేషంతో. ఆయన శ్రీ స్తుతి అన్నది చేశారట. చేసిన వెంటనే కనకధార కురిసింది. ఇది ఎప్పటి విషయం మనం చెప్పుకుంటున్నాం అంటే ఎప్పుడో విషయం కాదండి, కలియుగంలోనే కొన్నేళ్ల క్రితం అని మనం చెప్పుకోవాలి. అలా కనకధార అన్నది కురిస్తే ఆ కనకధార అందులోంచి ఒక్క నాణ్యం కూడా లేకపోతే ఇది కూడా ఆయన తీసుకోకుండా ఇది తీసుకుని వెళ్ళు ఉపనయనం చేసుకో అన్నారట. ఎవరైతే ఆయన్ని పంపించారో వాళ్ళందరూ మన్నాడు వచ్చి కాళ్ళ మీద పడ్డారు. అంటే ఆయనకున్న బిరుదు ఏదైతే ఉందో అది నిజము అన్నది అమ్మవారు నిరూపణ చేశారు. అంటే కనకధార ఎప్పుడు కురుస్తుంది అంటే మనం మన కోసం, నాకు ఇప్పుడు డబ్బులు కావాలి, ఓళ్ళంత ధనం కావాలి, కాబట్టి నేను అమ్మవారిని ప్రార్థిస్తాను, స్వార్థం లేకుండా మన నమ్మకం ఏమిటి అంటే అమ్మ అంతే. భగవంతుణ్ణి నమ్ముకుంటూ ఎవరైతే ధార్మికమైన జీవితాన్ని గడుపుతారో వాళ్ళు ఎప్పుడు కావాలంటే అప్పుడు ధార కురుస్తుంది అని అలాంటి వాళ్లతో మన అనుబంధం ఉండాలి, అప్పుడు అద్భుతంగా ఆ చమత్కారాన్ని మనం చూడగలుగుతాం.